అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నాలుగు ఫేజులుగా జరుగుతుంది, నాలుగు భాగాలుగా. మొదటి భాగం జరిగింది. మొదటి భాగం జరిగిన విధానానికి తెలుగుదేశం పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నది. కండక్ట్ చేసిన విధానానికి, ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిన విధానానికి, పోలీసు వ్యవస్థ పనిచేసిన విధానానికి, ఎంపీడీఓ వ్యవహరించిన తీరుకు, సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరుకు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ సరైన రీతిలో ఎలక్షన్ కండక్ట్ చేయలేకపోయిందనేది మా అభిప్రాయం. మేము మొట్టమొదటి నుంచి చెబుతూ ఉన్నాం, మీరు చాలా ఇండిపెండెంట్ వ్యవస్థ, మీది ప్రభుత్వం, మీ మీద ధ్వజమెత్తుతూ ఉన్నది ప్రభుత్వం, మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నది ప్రభుత్వం, మిమ్మల్ని బెదిరించాలని చూస్తున్నది ప్రభుత్వం. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా మిమ్మల్ని కార్నర్ చేస్తూ ఉన్నారు, మీ కులాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు, మీ బంధుత్వాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు, మీ సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, మీకు పోస్టింగ్ ఎలా వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడి మిమ్మల్ని మానసికంగా వీక్ చేస్తున్నారు. దిస్ ఎ మెంటల్ గేమ్ ప్లేడ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. మీరు వారి ఒత్తిడికి లొంగటానికి వీల్లేదు, వారి బెదిరింపులకి భయపడటానికి వీల్లేదు, వాళ్ళ అరాచకత్వానికి తలవగటానికి వీల్లేదు. కానీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తీరు, ఇవన్నీ కూడా మీరు భయపడినట్లుగా మాకు కనిపిస్తూ ఉన్నది, మీరు బెదిరిపడినట్లుగా మాకు కనిపిస్తున్నది, వాళ్ళ అరాచకత్వానికి మీరు తలవగినట్లుగా కనపడుతున్నది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. లేకపోతే వాళ్ళు ప్రత్యేకించి మాట్లాడుకుంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ ఎలక్షన్ కమిషన్ మాట వినటానికి వీలేదంటే ఒక వ్యవస్థని అతను కించపరుస్తూ ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద అధికారులందరినీ కూడా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతానంటే మీరేం యాక్షన్ తీసుకున్నారు? ఇచ్చారు ఇంటికే పరిమితి, ప్లీజ్ ఇంటికే పరుగుకోవాలి. ప్రస్తుతం మాట్లాడటానికి వీల్లేదు, ఎలక్షన్ ప్రక్రియలో వేలు పెట్టడానికి వీల్లేదని ఆర్డర్ ఇచ్చారు, దాని మీద హైకోర్టుకు వెళ్ళారు. మీరెందుకు సరిగా స్పందించలేదు? నేను హైకోర్టులో తీర్పిస్తే మీరు దాని మీద ఎందుకు రివ్యూ చేయలేదు, అప్పీల్ చేయలేదు? ఎందుకు అప్పీల్ చేయలేదు? అప్పీల్ చేయకపోవడంలో మీ మెతకతనం ఉందని చెప్పి మేము అంటున్నాము. ఆ రకంగా మాట్లాడిన మినిస్టర్ హాస్ నో రైట్ టు మూవ్ ఆన్ ది సొసైటీ. బాహ్య ప్రపంచంలో తిరిగే హక్కు లేదు అతనికి, అర్హత కోల్పోయినాడు. సాక్షాత్తు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ, వ్యవస్థల్ని కించపరుస్తూ అధికారులందరినీ కూడా మిమ్మల్ని బ్లాక్ స్పాట్ లో పెడతా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తానని బెదిరిస్తే దట్ వాజ్ నథింగ్ బట్ ఏ క్రిమినల్ ఇంటిమిడేషన్ పనిషిబుల్ అండర్ సెక్షన్ 506 ఐపీసీ. కేసు రిజిస్టర్ చేయమని ఎందుకు చెప్పలేదు ఎలక్షన్ కమిషన్? మినిస్టర్ మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదని అడుగుతున్నాము. ఏమిటి మీ మెతక వైఖరి ఎలక్షన్ కమిషన్ అని మేము అడుగుతున్నాము. అతను హైకోర్టులో అప్పీల్ చేస్తే, సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇస్తే మీరు ఎందుకు డివిజన్ బెంచ్ అప్పీల్ కాలేదు? అతను ఉండటానికి ఆ రకంగా మాట్లాడిన మనిషి బాహ్య ప్రపంచంలో తిరగటానికి వీలేదు, దర్శవై ఐ కన్ఫైన్డ్ హిమ్ టు హిస్ హౌస్ అని మీరు ఎందుకు చెప్పలేదండి? అందుకే అంటున్నాం, మీరెందుకు మెతక వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు? మెతక వైఖరిని మీరు అవలంబించారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇన్ని ఇనానిమస్లు అవుతూ ఉంటే బెదిరింపులు మీ దృష్టికి రాలేదండి? నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషనర్, మీ దృష్టికి రాలేదు? మీరేం చర్యలు తీసుకున్నారు? ఆ ఎంపీలో వ్యవహరించిన తీరు మీ దృష్టికి రాలేదా? పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు మీ దృష్టికి రాలేదా?
ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారు? మీరు ఈ రకంగా కండక్ట్ చేస్తే ఎందుకు ఎన్నికలు? ఎన్నికలు కండక్ట్ చేసిన అవసరమే ఉంది కా? అధికార పార్టీ బెదిరిస్తే ఆ బెదిరింపులకు మీరు భయపడితే ఇక ఎన్నికలు ఎందుకు? మీరు పోటీ చేయటం ఎందుకు? పోలీసు వ్యవస్థ మీద మీరేం చర్యలు తీసుకున్నారు? పోలీసు అధికారులు అక్కడ బెదిరించి భయపెట్టి కొట్టి భయభ్రాంతులు చేస్తూ ఉంటే, అధికార పక్షం వైపున కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరిస్తూ ఉంటే మీరేం యాక్షన్ తీసుకున్నారు? మీ దగ్గర మీ కంట్రోల్ అని కదా వాళ్ళందరూ ఉండేది. డీజీపీకి ఏమి డైరెక్షన్స్ ఇచ్చారు మీరు? ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు? ఈ రోజున పంచాయతీరాజ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర మొత్తం బొంగళూరు కాన్స్టిట్యున్సీలో 83 పంచాయతీలు ఉంటే 69 యునానిమస్ అయినాయి. 69 యునానిమస్ అయితే ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఎప్పుడైనా ఉందా తీయండి చరిత్ర? ఏమి ఘనత వహించిన సేవ చేసిన వ్యక్తి? అవినీతికి మారిపోయారు ఆయన, అరాచకానికి మారిపోయారు ఆయన, అన్నాన్ని బెదిరించే వ్యక్తి ఆయన. ఆ కాన్స్టిట్యున్సీలో అవుట్ ఆఫ్ 83 69 ఏకగ్రీవాలు అయితే ఎలక్షన్ కమిషన్ చేయకుంటున్నట్టుండీ డిక్లేర్ చేయడానికి వీలేదన్న మీరు ఎలా డిక్లేర్ చేస్తున్నారు? ఆ ఒత్తిడికి తలపినట్టు కాదా? మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళొచ్చారు, వెంటనే అవన్నీ కూడా డిక్లేర్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. వాట్ డస్ ఇట్ మీన్? అంటే ప్రభుత్వ ఒత్తిడికి మీరు తలొగ్గినట్టు కాదా? మార్చర్ల ఇదొక విచిత్రమైన కాన్స్టిట్యుయెన్సీ. మరి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఉందా, ఎలక్షన్ కమిషన్ ఉందా, పోలీస్ శాఖ ఉందా లేదో ఎవరికి, ఇక దేవుడికే తెలియాలి. ఇది ఇక్కడ 77 పంచాయతీలు ఉంటే 76 యునానిమస్ అయినాయండి. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియాలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు 77 పంచాయతీలకి 69 పంచాయతీలు యునానిమస్ అయితే ఎలక్షన్ కమిషన్ వై ఎలక్షన్ కమిషన్ స్టేరింగ్ అంటే బొమ్మలాడుతున్నా ఎలక్షన్ కమిషన్? వీటన్నిటికి ఇచ్చామంటారా మీరు? ధ్రువ పత్రాలు అధికార పత్రాలు ఇచ్చామంటారా? ఎలా అయింది? రిపోర్ట్ పంపించారా? రిపోర్ట్ కాల్ ఫర్ చేశారా? ఒక సీనియర్ ఐఏఎస్ ను సీనియర్ ఐపీఎస్ ను పంపించి ఎలా 77లో 76 ఎలా అయింది? అంత ముందు కూడా ఇతనే ఎమ్మెల్యేగా ఉన్నాడు, సేమ్ ఎమ్మెల్యే. అప్పుడు నవ్వలేదు అంత ముందు ఎలక్షన్స్ కి, ఇప్పుడు ఎలా అయింది? ప్రశ్నించుకోవద్దా? ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేయమని చెప్పేస్తారా? అందుకే మేము అంటున్నాం ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యమైపోతూ ఉన్నది, బలహీనమైపోతూ ఉన్నది, ప్రభుత్వానికి భయపడింది ఎలక్షన్ కమిషన్. లేకపోతే నిన్న జోగి రమేష్ అండి మాట్లాడిన మాటలు ఏంటండి? నా కోట అయిపోతే మీకు పథకాలు రావు, ఒక మాట అతను చెప్పేశాడు. నాకు ఓటేకపోతే మీకు పథకాలు రావు అనొచ్చా సార్? అతను ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉన్నదా అతను అని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు మీరు ఏ నేరానికి అంత పనిష్మెంట్ ఇవ్వాలని మీ దగ్గర ఏమైనా ఉన్నదా లిస్ట్? అతను నోటీస్ ఇచ్చి అబ్బాయి రేపటి నుంచి అలా మాట్లాడద్దు అంటారా? ఎవరైనా ఇచ్చేస్తారు? అయిపోయింది, ప్రతిపక్షాలకి జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఎప్పుడైతే పబ్లిక్ మీటింగ్ లో ఒక శాసనసభ్యుడు మా మాట వినాలి, మాకు ఓటు వేయాలి, మాకు ఓటు వేయకపోతే మీకు పెన్షన్ రాదు కట్ చేస్తా, మీకు కాపునేస్తం రాదు కట్ చేస్తా, మీకు అమ్మఒడి రాదు కట్ చేస్తా, ప్రభుత్వ పరంగా ఏ రాయితీలు మీకు రావు, సచ్చినట్టు మీరు మాకు ఓటేయండి అని అంటే అతను ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉన్నదా? అతను 6 ఏళ్ళు ఎక్స్పైర్ చేయొద్దండి. అతను ఎన్నికల్లో భవిష్యత్తులో కూడా పోటీ చేయకుండా మీరు అతనికి ఆర్డర్స్ ఇవ్వాల్సిన మీరు, చర్యలు తీసుకోవాల్సిన మీరు. అతనికి నోటీస్ ఇచ్చి సరిపెడతారా? ఏదో షాడో పార్టీ పెట్టామంటారా? అంటే ఇప్పుడు మటలు చేశాడండి,
రేపు మోటార్ చేయకుండా మీరు చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు చేసిన మోటార్ కంటి వదిలేస్తారా? ఈ శవాన్ని ఈ కేసుని వదిలేస్తారా? ఇదేమి ఎలక్షన్ కమిషన్ సార్? మేము రిక్వెస్ట్ చేశాము, పెన్ డ్రైవ్ ఇచ్చాము, అతను మాట్లాడి ఇమ్మీడియట్లీ హాస్ టు బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ది ఎలక్షన్స్ ఫర్ 6 మోర్ ఇయర్స్. శాసనసభ్యుడిగా కూడా అనర్హుడుగా ప్రకటించవలసిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ కి. యు హావ్ గాట్ దట్ రైట్. ఇవన్నీ లేకుండా మెత్తక వైఖరి అవలంబిస్తే ఎట్లా? మెత్తక వైఖరి అవలంబిస్తే ఎన్నికలు ఎలా సజావుగా సాగిస్తారు? ఎన్నికలు ఎలా సజావుగా మీరు జరపగలరని నేను అంటున్నాను. నేను మీకు ఆ సామర్థ్యం ఉందా అని అంటున్నాను. నేను ప్రభుత్వం మీకు అసలు మీకు సహకరిస్తుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎప్పటికైనా మించిమంది లేదు, అతను ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదు అతను. 6 సంవత్సరాలు అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా జోగి రమేష్ ని బహిష్కరించాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ని దిస్ ఇస్ ఎ ఫిట్ కేస్. తీయండి చరిత్ర. ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి, ప్రభుత్వంలో భాగస్వామ్యమైన వ్యక్తి, మీరు ఓటేయకపోతే నేను ఇది చేయను, మీరు ఓటేయకపోతే నీకు రాయితీలు రావు అని చెప్తే అంతకంటే నేరం ఉందండి. దిస్ ఇస్ మోర్ దాన్ ఎ మర్డర్. హత్య చేసిన దానికంటే పెద్ద కేసుది. అతను ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోకుండా అతన్ని భయపెట్టి చంపేశారు. దిస్ అటెంప్ట్ మర్డర్. ఓటేపోతే చంపేస్తాను అన్నదానికి దీనికి తేడా ఏంటండి? ఈవెంట్ మీకు తీసుకొని నోటీస్ ఇస్తారా? నోటీస్ ఇస్తామండి. రోజైపోయిందా? ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎలక్షన్ కమిషన్, ఐ రిక్వెస్ట్ టు బి అలర్ట్. జోగి రమేష్ ని 6 ఇయర్స్ ఎక్స్పెల్ చేయండి. ఇంకొక మంత్రి అండి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి అండి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా మంత్రి, ఆయన మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? మీరు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ని కల్పించాలి. పబ్లిక్ మీటింగ్లు అండి, ఓపెన్ మీటింగ్లు అండి, పాత్రికేయులు ఉందండి, జనం ఉందండి, మంత్రి గారండి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి అండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఆయన ఒక మంత్రి అండి, మంత్రి గారు అమాత్యవర్యులు మాట్లాడతారు, మనకు సెలవు ఇస్తారు, గొర్రెలాగా మనం చూస్తూ ఉండాలి. వ్యవస్థలన్నీ నోటి మీద వేసుకొని చూస్తున్నాయి, స్టేరింగ్ అడ్డాం. అది సో సుప్రీం, ఈజ్ మినిస్టర్ ఇస్ సో సుప్రీం, దాన్ ది ఎలక్షన్ కమిషన్ నో ఆటటాల్ ఎలక్షన్ కమిషన్ ఇస్ సుప్రీం. ఆయన అంటారండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రోజున గ్రామానికి వచ్చా, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ గ్రామంలో మీరు పంచాయతీ మన పార్టీ గెలిపించకపోతే నేను ఇక మీ గ్రామానికి రాను, నేను రాకపోతే మీ గ్రామం పరిస్థితి తెలుసు కదా అంటే అతను మంత్రి అండి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన జీవి అండి అతను, ఈ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఇటువంటి వ్యక్తులేనండి ఉండేది? ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెబుతారు? వాట్ ఈస్ ది యాక్షన్ యు హావ్ టేకెన్ అగేన్స్ట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తీసుకుంటే మీరు హైకోర్టుకి అప్పీల్ చేయలేదు, అది మిమ్మల్ని మేము తప్పు పడుతున్నాం, మీ అసమర్థత. ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మేము తప్పు పడుతున్నాం ఎలక్షన్ కమిషన్ ని. ఈ రకంగా మీరుంటే మేము పోటీ చేయటం ఎందుకండి? మీరు చేయండి వాళ్ళకే. ముఖ్యమంత్రి గారు అంటున్నారుగా 90% గెలవకపోతే మిమ్మల్ని కట్ చేస్తాను ఎమ్మెల్యేలు మంత్రులు అంటుంటే ఆయన ఒక ముఖ్యమంత్రి సార్, ప్రజాస్వామ్యం సార్ ఇది. రమేష్ కుమార్ రెడ్డి గారు, సారీ రమేష్ కుమార్ గారు, ఎలక్షన్ కమిషనర్ గారు, ఇదొక ప్రజాస్వామ్యం అండి. సాక్షాత్తు ముఖ్యమంత్రి 90% మీరు స్థానిక సంస్థల్లో గెలవకపోతే కట్ చేస్తా మీ తోకలు అని మంత్రులను ఎమ్మెల్యేలు అంటే ఇటువంటి అరాచకమే. మీరు ఆ రోజే ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చి షట్డౌన్ మొత్తం ఆ రోజున అనున్నట్లయితే ముఖ్యమంత్రిని ఇటువంటిది జరిగేదా? ఈ పరిస్థితులు వచ్చాయా? మీకు ఇటువంటి విషన్న పరిస్థితులు వచ్చాయా? లేదు. మీరు అసమర్థతని వ్యక్తం చేయటం వల్ల ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఉనికికే ప్రమాదం వచ్చింది. ఏం యాక్షన్ తీసుకుంటారు? అక్కడ రొంపి రొంపించారు. నిన్న ఒక అతన్ని కొట్టి
వైకాపా పార్టీలోనే అతనికి ప్రత్యర్థి అంట. పోటీ నామినేషన్ వేశాడు. అతను ఏమంటారు, పోటీ నామినేషన్ ఉంది, రెబల్ రెబల్ కి వేస్తే పోలీస్ ఆఫీసర్ అతను ఎరగొట్టడం సార్. పోలీస్ ఆఫీసర్ ఎరగొట్టి అతను పొలాల్లో పడేస్తే ఎలక్షన్ కమిషన్ ఇది కూడా పట్టించుకోరండి. ఆ వీడియో ఉందామని మంత్రి పోలీసుకు వచ్చి పంపించండి. అతను పంపించాడు చెకప్ చేయాలంతా కరెక్ట్ కాదండి. దేర్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ది ఎలక్షన్ కమిషన్. నేను ఒప్పుకోండి, ఎప్పుడైతే పెద్దిరెడ్డి మీద అప్పీల్ చేయలేదో, ఎప్పుడైతే బాలినేని బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోలేదో, ఎప్పుడైతే ఇతన్ని జోగి రమేష్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదో, ఎప్పుడైతే కొట్టి పొలాల్లో పడేసిన ఆ పోలీస్ అధికారి మీద యాక్షన్ తీసుకోలేదో, ఎప్పుడైతే ఈ రకంగా 83 కి 69, 77 కి 76 యునానిమస్ అయినాయో, వీటి మీద ఎప్పుడైతే యాక్షన్ తీసుకోలేదో అప్పుడే మాకు అర్థమైంది ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇట్ బికేమ్ వెరీ సాఫ్ట్ సాఫ్ట్ పడలేదు చేస్తున్నది అనేది అర్థమైందని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదో ఇది పెద్ద చూపించామా. అది అతన్ని కొట్టేసి పోలీసులు కొట్టారట. యాక్షన్ తీసుకోరా సార్? ఆ ఎస్ఐ అక్కడ ఉంటే న్యాయం దొరుకుతా సార్? ఆ సిఐ అక్కడ ఉంటే న్యాయం దొరుకుతుందండి? మాంత్రిలో పోలీసు మీద ఎన్నిసార్లు కంప్లైంట్ చేశామండి? అక్కడ పోలీసు వ్యవస్థ పోలీసు అధికారుల మాట వింటలేదు, అక్కడ ఎమ్మెల్యే మాట వింటున్నారు. అక్కడ మాచలలో డైరెక్టర్ జనరల్ పోలీస్ కానీ డిఐజీ కానీ మిగతా అధికారులు ఎవరు చెప్పినా వినరు, అక్కడ ఎమ్మెల్యే చెబితే వింటారని చెప్పి మేము పదే పదే చెబుతూ ఉంటే మీరేమని యాక్షన్ తీసుకున్నారా? దీన్ని కూడా తీసుకోవాలండి ఎలక్షన్ కమిషన్. రేపల్ అతను వైసీపీ అతను అతను కూడా కొట్టి పడేస్తే పోటీకి ఎందుకున్నామంటే ఎట్లాగండి? పోలీస్ అధికారులు కొంతమంది చాలా అండర్లైన్ చెప్తున్నాండి, కొంతమంది పోలీస్ అధికారులు ఏమండి పార్టీ పాస్ల వైసీపీయా? మీకంతా ఇదుంటే మీకంతా ఇచ్చిందంటే వదిలేయండి కాకి బట్టలు వెళ్ళండి చొక్కా వేసుకోండి జగన్మోహన్ రెడ్డి అంట. అంతేగాని మీరు నమ్ముకొని మీకు జీతం ఇచ్చి మీ కుటుంబాలను పోషించే ప్రజలకు అన్యాయం చేయకండి, వ్యవస్థకు అన్యాయం చేయకండి. ఎప్పటికే మీరందరూ ఈ రకంగా పనిచేయకుండా మీ డైరెక్టర్ జనరల్ పోలీస్ తలదించుకోవాల్సి వచ్చింది. మీరందరూ ఈ రకంగా పనిచేయటం వల్ల మీ డైరెక్టర్ జనరల్ పోలీస్ సమాజ్ గారు సమాజంలో తలదించుకోవాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్, సవాంగ్ గారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? డైరెక్టర్ జనరల్ గా ఎవరు కొట్టింది సస్పెండ్ చేయమని అనలేరా? ఎవరైనా మీకు ఎలక్షన్ ప్రాసెస్ లో నీకేం పడే సస్పెండ్ చేయమని అనలేరా? ఎవరైనా ఎస్ఐ ఎవరైనా మహిళా ఎస్ఐ ఎందుకు తిరుగుతుంది ఆమెను కూడా సస్పెండ్ చేయండి అనలేరా? ఎవరక్కడ అతనంతా ప్రచారం చేసి బహిరంగంగా సవాల్ చేస్తుంటే పెరేడ్ చేస్తే అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ డిఎస్పీని సిఐని సస్పెండ్ చేయండి అనలేరా? అంటే మీ గౌరవం నిలబడేది కదా, అసమర్థుడన్న పేరు మీకు వచ్చేది కాదు కదా, ఎందుకు చేయటం లేదని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఆ జోగి రమేష్ మీద తీసుకున్న యాక్షన్ చాలా చిన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. వైఆర్ అన్హాపీ అంది యాక్షన్ ఇనిషియేటెడ్ బై యూ అగైన్స్ట్ దట్ మ్యాన్ జోగి రమేష్. ఒక్కసారి చూపిస్తాం, ఒక 30 సెకండ్స్ సార్ దయచేసి ఒక్కసారి. అతను ఎంత బరితెగించి మాట్లాడతాడు మీకు అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది, వ్యూయర్స్ కి అర్థమవుతుంది ఎంత దుర్మార్గంగా అతను మాట్లాడాడు. పెట్టమవుతుంది జోగి రమేష్ ఇదండి ఒక ఎమ్మెల్యే మాట్లాడచ్చా ఇట్లాగా ఖచ్చేమా? ఒక ఎమ్మెల్యే మాట్లాడచ్చా? ఒక వార్డు మెంబర్ కూడా ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకి ఓటేస్తే కాపు నేస్తాం కట్టు, పెన్షన్ కట్టు, అమ్మఒడి కట్టు, అది కట్టు, ఇది కట్టు అని ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుంటే అతనికి అర్హత ఉందా సార్?
కేశవుల కోటి సరహద్దు ఉందా? ఏం చూడండి, ఈయన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, ఇతను కూడా పెట్టామా? ఈయన భాగవతం కూడా ఒకసారి వినిపిద్దాం రాష్ట్ర ప్రజలకి. ఈజ్ ఎ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ లో మినిస్టర్, పెద్ద మినిస్టర్, పెద్ద రెడ్డి గారు ఆయన ఏం సేవలు ఇస్తారు? ఉండండి అది ఎవరు తప్పు ఎవరు చేశారు అనేది మా మీద జరిగిపోయింది జరిగిపోయింది. మా నాయకులు అంతా కూడా రేపు సర్పంచ్ గెలిపిస్తేనే మళ్ళీ ఊళ్ళో కళ్ళు పెట్టా చెప్తున్నా. ఏ ఇష్టం సర్పంచ్ గా గెలిపిస్తేనే మీ గ్రామంలో అడుగు పెడతా అంటే ఓటర్ని థ్రెట్ చేసినట్టు కాదా? ఓటర్ని ప్రలోభ పెట్టినట్టు కాదా? ఇతను మంత్రిగా ఉండే అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా, అసలు మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు, రాజ్యాంగం మీద నమ్మకం ఉందా? గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ మంత్రి ఒకళ్ళు ఇలా మాట్లాడుతుంటే మీరు గెలిపిస్తేనే మీ గ్రామంలో అడుగు పెడతా అంటే లేకపోతే ఆ గ్రామాన్ని శప్పిస్తారా? ఆ గ్రామం దుమ్మెత్తుకొస్తారా? ఆ గ్రామానికి మీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందవా? What is this nonsense? Honorable ministers who took oath on the Indian constitution, if they comment like this, where is the democracy in our state? Democracy emaindi kala rayabadindi mee Jagan Mohan Reddy gari enappa paadala kinda thokkabadindi Andhra Pradesh rashtramlo democracy. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి? ఈ రాష్ట్రంలో ఎవరు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి? ఎవరు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరంగా నడుచుకునేటట్లు చేయాలి? ఎవరు ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగాన్ని కట్టుదిట్టంగా వారి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించేటట్లుగా చేయాలి? పోలీస్ వ్యవస్థ వారి బాధ్యతలు సరిచేయట్లు, ఎలక్షన్ కమిషన్ అట్లాగే ఉంది, చీఫ్ సెక్రటరీ ఇస్ లైక్ దట్, తర్వాత ఎంపీడీఓస్ దేర్ టీమ్ ఇస్ లైక్ దట్. ఎట్లాగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక ప్రత్యేక సంస్థ, అది ఎవరి మాట వినకుండా మీరు సుప్రీంగా వ్యవహరించవలసింది. మీరే ఇలాగా భయపడి ఇచ్చేస్తే సరైనది కాదు. ఇమీడియట్ గా మేము కోరినట్లుగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, మీ గౌరవాన్ని కాపాడటం కోసం జ్యోతి రమేష్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మంత్రి బాలినేని మీద యాక్షన్ తీసుకోండి, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద హైకోర్టు ఇచ్చిన ఆ రిలీఫ్ మీద మీరు అప్పీల్ కెళ్ళండి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.